తారక రత్న గత కొన్ని రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయంలో చికిత్స తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. రోజు రోజుకి తారక రత్న ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. దాంతో అక్కడి డాక్టర్లు కూడా ఆయన ఆరోగ్యం పట్ల ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. మొన్నటి దాకా ఆరోగ్యంగా ఉన్న తారక రత్నకి ఒక్కసారిగా ఇలా జరగడంతో అటు కుటుంబంతో పాటు ఇటు నందమూరి అభిమానులు, టీడీపీ పార్టీ లీడర్లు, కార్యకర్తలు కూడా తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది. తారక రత్న మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారనే సంగతి తెలిసిందే. ఎయిర్ అంబులెన్స్ లో తారక రత్నను విదేశాలకు తీసుకెళ్లనున్నారని తెలుస్తుంది. ప్రముఖ టీడీపీ నేత చేసిన కామెంట్ల వల్ల తారక రత్న ఆరోగ్యం గురించి మరో చర్చ జరుగుతుంది. అయితే తారక రత్న వేరువేరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం వల్లే విదేశాల్లో వైద్య చికిత్స చేయించుకుంటే మంచిదని వైద్యులు చెప్పారని సమాచారం. తారక రత్న త్వరగా కోలుకోవాలంటే ఈ విధంగా చేయాల్సి ఉంటుందని తెలుస్తుంది. ఆయన కుటుంబ సభ్యులు చర్చించుకుని మెరుగైన వైద్యం కోసం తారక రత్నను విదేశాలకు తరలించనున్నారు. ఆయనకు షుగర్ ఉండటం వల్ల వైద్యులకు చికిత్స విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తుంది. అయితే ఆయన ఆరోగ్యం పూటకోలా మారుతుండటంతో ఏం చేయాలో తెలియక డాక్టర్లు తలకాయలు పట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ తారక రత్న ఆరోగ్యం ఒకంత విషమంగానే ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రముఖ ఆలయాల్లో తారక రత్న కోలుకోవాలని పూజలు జరుగుతుండగా ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం తారక రత్నకు చికిత్స అందిస్తుంది. తారక రత్న వేగంగా కోలుకోవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని ఆయన కుటుంబ సభ్యులు వదులుకోవడానికి ఇష్టం లేదని సమాచారం అందుతుంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టాబ్లెట్స్ వాడకుండా కేవలం ఆరోగ్య సూత్రాలను ఫాలో కావడం వల్లే ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. తారక రత్న వయసు కేవలం 39 సంవత్సరాలు కాగా ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే హీరోగా ఈ హీరోకు పేరుంది. రాజకీయాల్లో కెరీర్ మొదలు పెట్టాలని తారక రత్న భావిస్తున్న సమయంలో ఈ విధంగా జరిగింది. తారక రత్న ఆరోగ్యం సెట్ అయ్యి మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతులా ఉండాలని, తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లవ్లీ టీవీ. And you're watching Lovely TV. మీ అందరూ లవ్లీ టీమ్ కి, లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.